వట్టిచెరుకూరు మండలం పుల్లడి గుంటలో అధికారులతో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మాట్లాడారు. పంచాయతీలకు 1000 కోట్ల నిధులు త్వరలో మంజూరు అవుతాయని తెలిపారు. ప్రాధాన్యత ప్రకారం పనులు చేసేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేయండి. గృహాల నిర్మాణం విషయంలో దేశంలో ఎక్కడలేని విధానం తెచ్చారు. కూటమి ప్రభుత్వం సెంట్లు స్థలం ఇచ్చి 4 లక్షల ఇంటి నిర్మాణానికి, ఇస్తాం గ్రామాల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరి కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. ఇక ఇప్పుడు మనము ప్రతి గ్రామం నుంచి లేదా జగనన్న కాలేజీ ఎక్కడెక్కడ ఇచ్చారో వాటి గురించి ఇప్పుడు ఆయన చెప్తారు. ఒకటే విధానం, మీరు అడగచ్చు మాకు జగనన్న కాలేజీలో పట్టా లేదు, మా సొంత స్థలం ఉంది. సొంత స్థలం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అది 2 సెంట్లున్నా సెంట్లున్నారన్నా మీరు ఇమ్మీడియట్ గా ఎంఆర్ఓ గారికి అప్లై చేసుకోండి, ఆయన పొజిషన్ సర్టిఫికేట్ ఇస్తారు మీరు అందులో ఉన్నట్టుగా. ఆ పొజిషన్ సర్టిఫికేట్ ని మీరు ఏఈ గారికి ఇస్తే హౌసింగ్ ఏఈ గారికి ఎంపీ గారు వాళ్ళ కంపెనీలో కూర్చొని హౌసింగ్ శాంక్షన్ చేస్తారు. మీ ఓనర్ స్థలంలోనే మీ ఇంటి పక్కనే మీకు 4 లక్షలతో ఇల్లు మంజూరు చేస్తాము. మూడవది, మన గ్రామంలో మా ఎంఆర్ఓ గారు ఎక్కడైనా గ్రామంలో గవర్నమెంట్ స్థలం ఉంది అనేది నిర్ధారణ చేస్తే మొదటి ప్రాధాన్యతగా ఆ ల్యాండ్లో భూమి లేని ఇల్లు లేనటువంటి పేదలకి 3 సెంట్ల స్థలం చొప్పున ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు గ్రామంలో ఇదేసారి భూమి లేని ఇక్కడ మరి ఇంతమంది ఉన్నారు, మీరు 2 సెంట్లకి అడ్జస్ట్ అవుతామని మీరు తీర్మానం చేసుకుంటే మాకేమో అభ్యర్థం లేదు. బట్ మా విధానం మాత్రం 3 సెంట్లు. ఇకపోతే లాస్ట్ ఆప్షన్ ఏంటంటే, ఇక ఏమైనా బిల్లులు పెట్టేమి ఉంటే ఇప్పుడే చెప్పండి, గ్రామాల వారికి రాదు. వైసీపీ కార్యకర్తగా ఈ 4 సంవత్సరాల నుంచి కూడా ఆయన ప్రవర్తన జరిగింది అనుకోవడానికి సందర్భంగా మీ అందరికి నేను తెలియజేసుకుంటున్నాను. ఆ తర్వాత ఎలక్షన్ అయిపోయాక అక్కడే ఆఫర్లో వైసీపీ వాళ్ళు మా తెలుగుదేశం పట్టడం జరిగింది. రాత్రి దారి కాచి ఆ తర్వాత ఇది ఢిల్లీ వరకు ఎంపీ స్థాయి మరి ఆయన దృష్టిపోవడం, ఎమ్మెల్యేగా దృష్టిపోవడం, మాజీ శాసనసభ్యులు మాట్లాడిన తర్వాత మహిళలకు ఉపాధి కలిగించే విధంగా స్త్రీ శక్తి పేరుతో 4.5 సంవత్సరాల నుంచి మంత్రి నారా లోకేష్ కుటుంబిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తమ్మిశెట్టి జానకిదేవి తెలిపారు. 50 మందికి మహిళలకి సర్టిఫికేట్లతో పాటు ఉచితంగా కుటుంబిషన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 4 సంవత్సరాల నుంచి నారా లోకేష్ చేతి వృత్తిదారులకి ఉచితంగా పనిముట్లను అందించడమే కాకుండా మహిళలకి ఉచితంగా కుటుంబిషన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలియజేశారు. మహిళల కోసం ఏర్పాటు చేసిన స్వయం ఉపాధి స్త్రీ శక్తి కార్యక్రమాన్ని నిత్యం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. కలుస్తున్నారు, రికమెండేషన్ అవసరం లేదు, ఫైనాన్స్ లేక కనీసం రోడ్లు మనకి మనకి దుగ్గిరాలో ఒకటిగా చేస్తారని భావిస్తూ ఈ అవకాశం కలిగి ప్రజలందరికీ కూడా పేర్కొన్నాను. మీరు ఏదైతే 50 రోజులు చక్కగా
శ్రద్ధా భక్తులతో ఏది నేర్చుకున్నారో ఆ విద్య అందరికి వచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎప్పుడు ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నాము, ఇంట్రెస్ట్ ఉంటేనే అక్కడికి వెళ్ళగలరు. పిల్లలందరూ చూసుకుని అత్త మామలు చూసుకుని అవన్నీ చేసుకుని వెళ్ళగలరు. ఆ విద్యకి ఒక మీరు ఫ్యూచర్ లో దాని నుంచి ఒక. అందరికీ నమస్కారం. ముందుగా నారా లోకేష్ గారికి అభినందనలు తెలుపుతున్నాము ముద్దిరాల మండలం నుంచి. నారా లోకేష్ గారు 2024 ఎలక్షన్లో అత్యధిక మెజారిటీతో గెలవటమే కాకుండా ఈరోజు ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం ప్రజా దర్బారు నిర్వహిస్తున్నారు. ఈరోజు మనం చూస్తే కనుక దుగ్గిరాల మండలంలో శ్రీశక్తి కార్యక్రమంలో పూర్తి చేసుకున్న మహిళలకి 50 మందికి ఈరోజు శ్రీశక్తి ద్వారా ఉపాధి కోసం కుట్టు మిషన్లు అందజేస్తున్నారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసం పనిచేసే నాయకుడు ప్రజానాయకుడు మా లోకేష్ బాబు అని మేము గర్వంగా చెప్పుకుంటాము. ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులు రిలీజ్ చేసి ఎంతోమంది పేద విద్యార్థులకి వెలుగులు నింపారు. ఈ నిరుద్యోగ సమస్య రూపుమాపడం కోసం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఆయన విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రిగా పదవి తీసుకున్న దగ్గర నుంచి ప్రజల కోసం వాట్సాప్లో మెసేజ్ పెట్టినా కానీ, జీమెయిల్కి మెసేజ్ పెట్టినా కానీ స్పందించిన తీరు చూస్తే రాష్ట్రంలో మిగతా నాయకులు కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక ముందు భాగంగా దుగ్గిరాల మండలంలో కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకుని 12వ బ్యాచ్ వారికి కుట్టు మిషన్లు అందించడం జరిగింది. నారా లోకేష్ బాబు గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం 4 సంవత్సరాల కాలంగా అనేక సంక్షేమ పథకాలు అందుకుంటూ మహిళలు కానివ్వండి, అన్ని వర్గాల వారు ఏ వృత్తి చేసుకున్నా కూడా వారికి పనిముట్లు అందించి 4 సంవత్సరాల కాలంగా ఓడిపోయినా కూడా ఇక్కడే ఉంటూ నారా లోకేష్ బాబు గారు ప్రజలకు సేవ చేసుకున్నారు. ఇప్పుడు గెలిచి 2 నెలల కాలం అయింది. గతంలో గెలిచినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు 2 సంవత్సరాలు గెలిచినా కూడా ఇప్పుడు ఓడిపోయేసరికి పార్టీ ఆఫీస్ ఎక్కడ ఉందో కూడా తెలియని పరిస్థితిలో ఉంది ఇప్పుడు నియోజకవర్గం. అటువంటి నాయకుడు ఉన్న నియోజకవర్గంలో 2 సార్లు గెలిపించారు ప్రజలు. అలాంటి తప్పు తెలుసుకొని ఈ రోజున నారా లోకేష్ బాబు గారు ప్రజల కోసం సేవ చేసే మనిషి అని నమ్మి ఈ రోజున మహిళలందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున పట్టంగిరి నియోజకవర్గంలో ఏదైతే గత 4 సంవత్సరాల నుంచి స్త్రీశక్తి అనే కార్యక్రమం నారా లోకేష్ గారు నడిపిస్తున్నారో అదే కార్యక్రమాన్ని ఈరోజు దుగ్గిరాల మండలం వారికి 50 మందికి కుట్టు మిషన్ నేర్పించి సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. ఇదే విధి విధానాన్ని రాబో కాలంలో కూడా ఇలానే సాగిస్తారని చెప్పేసి సాగించడానికి మన లోకేష్ గారు సిద్ధంగా ఉన్నారు. ఆయన ఏదైతే సొంత నిధులతో ఈ మహిళలకి చేయూత అనే విభాగంలో ఉపాధి కల్పిస్తున్నారో అది మహిళలంతా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్క మహిళ సొంతంగా తన కాళ్ళ మీద తను నిలబడడానికి అవకాశం కల్పించిన లోకేష్ గారికి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నారు. ఇలానే మన మంగళగిరి అభివృద్ధి చెందడానికి లోకేష్ గారు ఆయన ఏదైతే అనుకున్నారో అదే చేస్తున్నారు. గుంటూరులోని మద్దిరాల కాలనీలో నూతనంగా నిర్మించిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్ల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పు శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ అహ్మద్ విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 9 లక్షల వ్యయంతో ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ లైన్లు, విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. మద్దిరాల కాలనీలో గత 5 సంవత్సరాల నుండి ప్రజలు అనేక రకాల గగ్గోలు పెట్టినప్పుడు కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు స్పందించకుండా 5 సంవత్సరాల్లో అనేక మంది తమ ఫ్రిడ్జులు కాలిపోయినాయి, టీవీలు కాలిపోయినాయి అని చెప్పి పదే పదే విన్నవిస్తున్నప్పుడు కూడా స్పందించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ 2 నెలల కాలంలోనే విద్యుత్ సిబ్బంది ఈరోజు ముందుకొచ్చి వెంటనే చెప్పంగానే దీని మీద స్పందించి స్థానికంగా అవసరమైనటువంటి ట్రాన్స్ఫార్మర్ని ఏర్పాటు చేసి దాదాపు 9 లక్షల వ్యయంతో
ఇక్కడ ట్రాన్స్ఫర్ ఏర్పాటు చేసి ఈ లైన్లన్నిటి కూడా నాణ్యమైనటువంటి విద్యుత్తుని సరఫరా చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా గొప్ప విషయం. దీనికి విద్యుత్ సిబ్బంది అందరినీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ స్థానికంగా పేద ప్రజలకు అవసరమైనటువంటి ఎటువంటి కార్యక్రమం ముందు చూపుతో ముందుకెళ్తాం, ఎక్కడ కూడా వెనకాడేటువంటి ప్రసక్తి లేదు. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద ప్రజలకు భరోసా కల్పించేటువంటి ప్రభుత్వం ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ముందుగా వారికి కావలసినటువంటి మౌలిక వసతులు కానీ అలాగే నిత్యావసర వస్తువులు కానీ సమకూర్చేటువంటి కార్యక్రమంతో పాటు దీర్ఘకాలికంగా ఇబ్బంది పడుతున్నటువంటి పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా రాబోయేటువంటి రోజుల్లో శ్రీకారం చుట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని పేద ప్రజలందరూ గ్రహించాలి, గత 5 సంవత్సరాల్లో ఏం జరుగుతుంది, ఈ 100 రోజుల లోపల ఎన్ని కార్యక్రమాలు ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేస్తా ఉందో ఒకసారి ఆలోచించుకొని మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర భవిష్యత్తుకు ఏకైక మార్గం. చాలా రిమోట్ ఏరియా, లో వోల్టేజ్ ఎప్పుడప్పుడు వస్తుంది, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కాలిపోయిందని మా నోటీస్ కి తీసుకురావడం జరిగింది. వెంటనే 100 KV ట్రాన్స్ఫర్ 9 లక్షల రూపాయలతో మనం ఎస్టిమేట్ శాంక్షన్ చేసి బడ్జెట్ ఈ రోజు దాన్ని ఇనాగ్రేట్ చేసుకోవడం గౌరవ శాసనసభ్యుల ద్వారా చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ 9 లక్షలు కాకుండా అలాగే ఈ పరిసర ప్రాంతాల్లో కూడా డ్యామేజ్డ్ పోల్స్ కానీ అలాగే డ్యామేజ్డ్ కండక్టర్ కూడా దాదాపు 23 లక్షల రూపాయలు మనం ఖర్చు పెట్టి అది కూడా రెనోవేషన్ చేస్తా ఉన్నాం, అది కూడా 2-3 డేస్లో కంప్లీట్ అవుతుంది జరుగుతుంది. అలాగే సార్ నోటీసులో తీసుకుని వచ్చాము, మన తూర్పు నియోజకవర్గంలో 33 KV సబ్స్టేషన్లు 2 ఆవశ్యకత ఉంది, పుత్తూరు వారితోట మరియు శారదా కాలనీలో. అది కూడా నిన్న సారు పేపర్ తీసుకోవడం జరిగింది, అది వారి నోటీస్ దృష్టిలో తీసి రోజుల్లో 24/7 గవర్నమెంట్ అయితే మనకి దిశానిర్దేశం చేసిందో 24/7 నిలయ విద్యానికి మేమందరం చెప్పి శాసన ఇక్కడ ఈ ప్రాంతానికి అందరికీ మేము మా ఏపీసీ ప్రిన్సిపల్ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు కేటాయింపునకు సంబంధించిన బడ్జెట్ ప్రసంగంలో అంచలంచలమైన హామీ ఇచ్చినందున ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కి ధన్యవాదాన్ని తెలియజేయడం జరిగింది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సంపూర్ణ అధికారులు ఉన్నందున ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన నాయకత్వం ఉందని తెలిపారు. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, నారా చంద్రబాబు నాయుడు సంయుక్త నాయకత్వంలో పోలవరాన్ని తొందరగా పూర్తి చేయగలమన్న నమ్మకం ఉందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. థ్యాంక్ యూ సార్ టు గివ్ మీ దిస్ ఆపర్చునిటీ టు స్పీక్ ఆన్ మై కాన్స్టిట్యూన్సీ విచ్ ఇస్ దేర్ ఇస్ అ ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ ఇస్ ఇన్ మై కాన్స్టిట్యూన్సీ సార్ విచ్ ఇస్ వెరీ క్లోజ్ టు అవర్ హార్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సార్ ఐ థ్యాంక్ ప్రైమ్ మినిస్టర్ జీ, ఫైనాన్స్ మినిస్టర్ జీ అండ్ జల్శక్తి మినిస్టర్ on recognizing Polavaram project, the importance for our nation food security. Sir, this project was started to build in 1940, sir, and the project was planned to construct in 1980, sir. The project was almost completed 72% in 2014 to 2019, sir. After that, there was a floods which was in 2020. After that, this project didn't go further, sir. Now this project is been, we should construct this project, sir. This is a dream project of our Andhra Pradesh, where this project will give providing benefits of 6 different states, providing 960 megawatts hydrogen power plant and irrigation close to 1,070,000 acres, supplying drinking water to 28 lakh people across 540 villages, ensuring 23 TMC of water for industrial and domestic use in Visakhapatnam, sir, with in center NDA and in the state TDP government, we should be able to finish this project as soon as possible, sir. Sir, people of Andhra are waiting that this project will be finishing from last 40 years, sir. This project, Jal Shakti Minister ko bhi hum invite karna chahte hai, sir, ye project aane ke liye, ek bar visit karne ke liye. Udhar, thoda, ye project khatam karne ke liye, jaldi. జనశక్తి మినిస్టర్ కో భీ ఆనే కే లియే హమ్ బోల్ రహే సర్, హమ్ రిక్వెస్ట్ కర్ రహే సర్. అనదర్ సర్, వన్ లాస్ట్ 2 పాయింట్ సర్, రిలీజింగ్ ఆల్ నెసెసరీ
నెసరీ ఫండ్స్ ఫర్ ద కంప్లీషన్ ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్ సార్ అండ్ ఎక్స్పైరింగ్ ఆల్ నెసరీ అప్రూవల్స్ రిగార్డింగ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ R&R ప్యాకేజ్ సార్ విచ్ ఇస్ దిస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు ఫినిష్ దిస్ ప్రాజెక్ట్ సార్ సార్ ఈ ప్రాజెక్ట్ ఎంతో ఇంపార్టెంట్ అయిన ప్రాజెక్ట్ సార్ ఆల్రెడీ మా రాష్ట్రంలో అందరూ వెయిట్ చేస్తున్నారు సార్ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందని ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని 6 డివిజన్ లో మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా ఏలూరు నగర శాసనసభ్యులు బడేటి చంటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు బడేటి చంటి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసే సంస్థలను ప్రోత్సహిస్తామని తెలియజేశారు. టీడీపీ నాయకులు మానవతా స్వచ్ఛంద సంస్థ సభ్యులు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అది ఇచ్చేసి మరి ఈ రోజున మానవతా స్వచ్ఛంద సంస్థ ద్వారా మరి మొక్కలు నాటడం కార్యక్రమం అనేది జరిగింది. అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తూ పర్యావరణాన్ని రక్షించాలన్న ఉద్దేశంతో ఈ రోజున ఇల్లు ఈ కార్యక్రమాన్ని పెడుతున్నందుకు వీళ్ళని అభినందిస్తున్నాను. ఇయే కాదు, నేను అనేక కార్యక్రమాలు వీళ్ళ ద్వారా చేయాలని చెప్పి మన నా దగ్గరికి వచ్చినప్పుడు కలిసినప్పుడు చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా వెంకన్న చెరువు దగ్గర ఏదైతే శ్మశాన వాటికి ఉందో దాంట్లో ఒక షెడ్ నిర్మాణిస్తానని చెప్పి దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మేము చేస్తామని అడిగారు. తప్పనిసరిగా దానికి వాళ్ళు అప్లికేషన్ ఇస్తారు. మున్సిపాలిటీ ద్వారా వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో ప్రజాపయోగం అయ్యే పనులు అందరం కూడా స్వచ్ఛందంగా చేయాలి. ఏంటంటే ఎందుకనంటే ఈ రోజున సమాజాన్ని మనమే కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అన్నీ కూడా గవర్నమెంట్ దగ్గర నుంచే మనం రావాలంటే వచ్చే పరిస్థితి లేదు. ఎవరైతే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కొద్దిగా డబ్బు వెచ్చించి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తారో వాళ్ళు ముందుకు రావాలి. తప్పనిసరిగా ఏదైతే ప్రజలందరికీ కూడా ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించినప్పుడు ప్రజల్లో చిరస్థాయిగా నిలబడిపోతారు. ఎవరి వంతు వాళ్ళు సాయం చేయవలసిన అవసరం ఉంది, ఎవరి వంతు వాళ్ళు కృషి చేయవలసిన అవసరం కూడా ఉంది. అందుకనే నేను ప్రతి కార్యక్రమంలో కూడా ఎవరైతే ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛంద శాస్త్రం చేస్తున్నారు ప్రతి కార్యక్రమంలో కూడా వాళ్ళని ప్రోత్సహించడానికి నేను కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. ఎందుకంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఔదార్యాన్ని చాటుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ మన సమాజాన్ని మనమే కాపాడుకోవాలి. ఆ దిశగా మానవతా ధర్మంతో మానవతా సంస్థ చేస్తున్న కృషిని అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు వీళ్ళని చూసి ఇంకా మిగతా వాళ్ళు కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఏలూరు జిల్లా పోలవరంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు 2024లో భాగంగా వెలుగు ఆఫీస్ వద్ద వాసు వర్మ, MBBS సోమరాజు, హెల్త్ సూపర్వైజర్ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లకు మరియు ఆశా వర్కర్లకు తల్లిపాలలోని విటమిన్స్, మినరల్స్ యొక్క ప్రాముఖ్యతను గురించి చంటి పిల్లల తల్లులకి వివరించడం జరిగింది. అందరికి నమస్కారం అండి. August 1 నుంచి August 8 వరకు తల్లిపాల వారోత్సవం అండి. తల్లిపాల యొక్క ప్రాముఖ్యత గురించి, తల్లిపాలలో ఉండే విటమిన్స్, ప్రోటీన్స్, అన్ని మాక్రోన్యూట్రియన్స్, మైక్రోన్యూట్రియన్స్ యొక్క ప్రాముఖ్యత గురించి మన అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్ల చేత తల్లిపాలకి దానికి అవగాహన కల్పించడానికి ఈ వారం రోజులు ప్రోగ్రాం ఉంటుందండి. ఈ ప్రోగ్రాం వల్ల తల్లిపాలు ఎలా ఇవ్వాలి, ఎన్ని రోజులు ఇవ్వాలి, ఎన్ని మంత్స్ ఇవ్వాలి, పుట్టిన బిడ్డ పుట్టిన మొదటి గంటలోనే మర్రిపాలు కొల్లోస్తాం అంటారండి, దాని యొక్క ప్రాముఖ్యత గురించి మొత్తం వివరంగా క్లాస్ తీసుకున్నానండి. ఇప్పుడు దాని గురించి మన అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు తల్లులకి వివరంగా తెలియజేయాలని కోరుకుంటున్నాను.
పెళ్లిళ్లు చేసి కూతుళ్లను కాపురానికి పంపకుండా తమను వేధిస్తున్న సాడిస్ట్ మామపై చర్యలు తీసుకోవాలని ఇద్దరు అల్లుళ్లు ఏలూరు కలెక్టరేట్ వద్ద శనివారం బ్యానర్లు పట్టుకుని ధర్నా చేశారు. గుజరాత్ లో ప్రైవేట్ స్కూల్ టీచర్ గా పనిచేస్తున్న పెద్దల్లుడు వి పవన్ కు 2015లో, విజయవాడలో యానిమేషన్ ఉద్యోగిగా పనిచేస్తున్న చిన్నలుడు పిబి శేషసాయికి 2024లో ఏలూరుకు చెందిన బూరగడ్డ రామానుజ శ్రీనివాస అయ్యంగారు కుమార్తెలతో వివాహం జరిగింది. తమకు బిడ్డ పుట్టిన తర్వాత నుంచి తన భార్యను కాపురానికి పంపటం లేదని పవన్, పెళ్లైన కొద్ది నెలలకే తన భార్యను కూడా కాపురానికి పంపకుండా తండ్రి ఇంటి దగ్గర పెట్టుకున్నాడని శేషసాయి ఆవేదన వ్యక్తం చేశారు. కూతుళ్లకు వచ్చే ఆదాయంతో తమ మామ లబ్ధి పొందుతున్నారని వారు ఆరోపించారు. తమ భార్యని పంపించమని అడుగుతూ ఉంటే తిరిగి తమపైనే పోలీసు కేసులు పెట్టిస్తున్నారని, ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు అయ్యాక కాపురానికి పంపకుండా తిరిగి అల్లుళ్లపై కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్న సాడిస్ట్ మామ జీకే శ్రీనివాస రామానుజ అయ్యంగారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సూరత్ లో ఉంటారు, మీ అందరికీ సుపరిచితమే. గత 4 రోజులుగా మేము చేస్తున్న యాక్టివిటీస్ అన్ని మీకు తెలుసు. సో ఇవాళ ఏంటంటే మా మామగారు నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు, ఆయన మా అమ్మాయిని చూపించే విధానం అనేది లేదని మాకు అనిపిస్తుంది. ముఖ్యంగా నేను చెప్తుంది ఏంటంటే, నా పిల్లకి 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తీసుకొచ్చి పెట్టుకున్నాడండి. అప్పటి నుంచి నాకు చూపించట్లేదు, మాట్లాడనివ్వట్లేదు. నేను మాట్లాడడానికి ట్రై చేస్తుంటే నన్ను బెదిరిస్తున్నాడు, లేదంటే ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు విపరీతంగా. గంటల కొద్ది ఏదేదో చెప్తాడు, కానీ కన్క్లూజన్ అనేది రావట్లేదు అతను. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, మా ఆవిడతో మాట్లాడనివ్వట్లేదు. ఇప్పుడు ఆ అమ్మాయికి ఏదైనా నా మీద ఏదైనా బ్యాడ్ ఒపీనియన్ ఉన్నా కానీ, ఏదైనా కోపం ఉన్నా కానీ సర్ది చెప్పి మా ఇద్దరిని కూడండి, అక్కడ ఆన్లైన్ లో క్లాసెస్ కూడా చెప్పేదండి. ఇంకా తనకి ఏం కావాలన్నా మేము అరేంజ్ చేస్తున్నాం. అయినప్పటికీ కూడా తన్ని ఈ రకంగా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి తీసుకొచ్చేసి ఇక్కడ బోల్డ్ అంత డబ్బులు వస్తాయి, ఇక్కడ చెప్పుకుంటే ఆంధ్రాలో అది ఇది అని మాటలు చెప్పి మమ్మల్ని విడగొట్టేశారండి. ముఖ్యంగా మాకు కావాల్సింది ఏంటంటే, మా అమ్మాయిని మాకు చూపించాలి, మా ఆవిడతో మమ్మల్ని మాట్లాడించుకోవాలి, కౌన్సిలింగ్ చేయాలి అమ్మాయికి. ఎస్పీ గారు కానీ ఎవరన్నా పెద్దవాళ్ళు కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేసి అమ్మాయిని పంపించాలి, మా కుటుంబాన్ని నిలబెట్టాలి. ఇదే మేము డిమాండ్ చేస్తున్నాం. మా అమ్మాయిని ముఖ్యంగా తీసుకొచ్చి, మా అమ్మాయిని మా ఆవిడని తీసుకొచ్చి ఇక్కడ మాకు చూపించాలి, దానికోసం మేము దీక్షకు దిగాం. నా పేరు శేష్ సాయి, నేను గేమింగ్ యానిమేటర్ గా వర్క్ చేస్తున్నాను. మేము మంగళగిరిలో ఉంటున్నాము. సో గత 2 రోజులుగా మేము నిరసన వ్యక్తం చేయడం జరిగింది. దేనికంటే మా భార్యలని మాతో మాట్లాడనివ్వట్లేదు, ఇలా అక్రమంగా మాపై కేసులు బనాయిస్తున్నారు అనే దానిపై మేము నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇవాళ ఇది చేయడానికి రీజన్ ఏంటంటే, ఇది మేము చేసినప్పటికీ ఆ పెద్దలుడు కూతుర్ని తీసుకురాలేదు, మా భార్యతో మమ్మల్ని మాట్లాడనివ్వలేదు. పైగా ఏంటంటే, మాపై జమ చేసిన అక్రమ కేసులు ఏవైతే ఉన్నాయో దానికి రిలేటెడ్ ఉదాహరణతో మేము చేసిన అభియోగాలు అనుకోవచ్చండి, కానీ ఇది చీఫ్ జస్టిస్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇచ్చిన ఫైనల్ జడ్జ్మెంట్ అండి. ఇది మీకు అఫీషియల్ వెబ్సైట్ లో దొరుకుతుంది, అందరూ సెర్చ్ చేసుకోవచ్చు. దీని కేసు నెంబర్ వచ్చేసి WP18444/2022 అండి. ఇది దీని సారాంశం ఏంటంటే అండి, పిటిషనర్ నెంబర్ 5 అయ్యంగారు ఇందులో. సో ఏంటంటే, ఆయన అక్రమంగా, ఇందులో ఒక లైన్ ఉంటది చూడండి, ఇది హైలైట్ చేస్తూ, దిస్ పిటిషన్ ఈస్ ఎక్స్ఫేసి ఇల్లీగల్ అండ్ ఆర్బిటరీ. అంటే మాపై మేము అక్రమ కేసులు బనాయించారు అని చెప్పి మేము మీడియా ముందు వెల్లడించాం కదండి, దానికి ఉదాహరణ ఇదండి. మేము చేసింది అభియోగం అయ్యి ఉండే ఛాన్స్ ఉంది, కానీ ఇది చీఫ్ జస్టిస్ వారు ఇచ్చిన జస్టిస్. ఇలాంటివి కొన్ని 100 కేసులు ఉన్నాయి సార్, ఊర్లో 100 మంది బాధితులు ఉన్నారు. సో ఇలా అక్రమ కేసులు పెట్టడం ఆపేయాలి, మాపై పెట్టిన అక్రమ కేసులు విత్డ్రా చేసుకోవాలి, తగిన న్యాయం జరగాలి. ఊర్లో ఇది సొంత వాళ్ళకి జరిగిన అన్యాయం కాబట్టి మేము బయటకు వచ్చామండి. బయటికి రాని వాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు, అందరికీ న్యాయం జరగాలి సార్. మా వైఫ్స్ ని మాకు చూపించాలి, మాట్లాడించాలి, మా రైట్స్ ని మమ్మల్ని తీసుకునేవాళ్ళు సార్. అంతే, మాకు పెళ్లి 6 మంత్స్ అయింది సార్. నేను ఓటు వేయటానికని మా వైఫ్ ని ఇక్కడికి తీసుకొచ్చాను. తీసుకొచ్చి ఆ రోజు నా కారులోనే అయ్యంగారు వాళ్ళ మదర్, మీకు తెలిసే ఉండొచ్చు పెద్దావిడ, ఆవిడ్ని అందరినీ నాకు
ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ములగంపాడు గ్రామంలో శ్మశానానికి వెళ్లే దారి లేక అక్కడి గ్రామం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తీవ్ర వర్షం కారణంగా ఎవరైనా చనిపోతే వారిని దహనపరచడానికి వెళ్లే దారి మోకాల పైన నీళ్లు ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వంలో ఎన్నోసార్లు చెప్పినా ఎవరూ స్పందించలేదు అంటూ అక్కడి గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటి చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ స్పందించి సరైన రహదారి మరియు ఒక షెడ్ నిర్మించాలని వారు కోరుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని మహాదేవపట్నం గ్రామంలో ఉన్న ప్లే గ్రౌండ్ సమీపంలో ఇండియన్ పైథాన్ కొండ చిలువను చూసి స్థానికులు అటవీ శాఖ అధికారులకి సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. దీంతో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎండి అబ్దుల్ సంఘటన స్థలానికి చేరుకుని సురక్షితంగా పట్టుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారి అబ్దుల్ మీడియాతో మాట్లాడారు. ఈ కొండ చిలువ 7 అడుగుల పొడవు ఉందని ఫారెస్ట్ అధికారి తెలిపారు. ఈ సంఘటనతో ఈ ప్రాంతంలోని ప్రజలకి ఎటువంటి హాని జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈరోజు ఉదయం సుమారు 9 గంటలకు మహాదేవపట్నం గ్రామం ఉండి మండలం విఆర్ఓ గారి సమాచారం మేరకు ఇక్కడ ఇండియన్ పైథాన్ కొండచీల పామును వాలీబాల్ ఆట స్థలం సమీపంలో వలలో చిక్కుకుని ఉండగా గ్రామస్తులు దాన్ని కాపాడి అటవీ శాఖ అధికారులైన మాకు సమాచారం అందించడమైంది. పై అధికారుల ఆదేశాల మేరకు మేము దాన్ని వచ్చి స్వాధీనం చేసుకున్నాము. అదేవిధంగా పై అధికారులు ఆదేశాల ప్రకారం దాన్ని సురక్షితమైన ప్రాంతంలో విడుదల చేయడం జరుగుతుంది. మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న కార్యాలయంలో ఘనంగా ఎంపీ కేశినేనిచిన్ని పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా బుద్ధ వెంకన్న కేశినేనిచిన్ని మాట్లాడుతూ పదవి లేకపోవడంతో ప్రజలకు నన్ను నమ్ముకున్న వారికి ఏం చేయలేకపోతున్నారని బాధపడ్డారు. సీఐల ట్రాన్స్ఫర్ విషయంలో ఎమ్మెల్యేల మాట నెగ్గిందని, ఎమ్మెల్యే ఎవరిని అడిగితే వారిని సీఐలు నియమించారని, తా మాట చెల్లలేదని ఆవేదన వ్యక్తపరిచారు. కార్యకర్తలు నాయకులు ఏమాత్రం అధైర్యపడవద్దని ఎంపీ కేశినేనిచిన్ని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఐదు సంవత్సరాలు పార్టీ ఓడిపోయిన డే వన్ నుంచి మాట్లాడినటువంటి ఏకైక వ్యక్తిని నేను. విజయసాయి రెడ్డి కారు కోతలకు వస్తుంటే ఆ రోడ్డు మోపించింది నేను. నేను అని అంటే తప్పుకో, నేను అంటే నా వెనకదు మీరు అందరూ ఉన్నారు. మీ అందరి బలంతో నేను అందరిని ఎదిరించా. కొడాలని వాడి నోటికి ఇష్టం వచ్చినట్టు వాళ్తుంటే వాడికి నోటికి పాలు వేసింది మనం. వంశీకి వాడు పిల్లిగా పారిపోయాడు, వాడేదో మాట్లాడుతుంటే వాడు నోరు మోగించింది నేను.
అలాగే రకరకాల కేసులు పెట్టించుకొని 37 కేసులు మా నోరు ఫైల్ అయ్యి ఉన్నాయి. నా దౌర్భాగ్యం ఏంటంటే నేను పోటీ చేయకపోవడం. ఇవాళ సీనియర్ పోస్టింగ్లు పడ్డాయి. ఎమ్మెల్యేలుగా రికమెండ్ చేసిన వాళ్ళకే పడ్డాయి. మాకు లేదు అంటే పోరాటం చేసిన వాళ్ళకి నిల్లు ఎమ్మెల్యే అవ్వాలి. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎమ్మెల్యే అవ్వాలి. నాకు అర్థమైపోయింది. ఇప్పుడు మీకు న్యాయం చేయాలన్నా నేనైతే ఏం చేయలేదు, నోపులే చెప్పేస్తున్నా. ఎందుకంటే నా మనసులో దాచుకోవడం నా ఇది కాదు. ప్రతిపక్షంలో పోరాటం చేశాడు రాష్ట్రం మొత్తం తెలుసు, కానీ వాళ్ళు పోరాటం చేయలేను. కానీ నేను చంద్రబాబు నాయుడు గారు నాకు దేవుడు, లోకేష్ బాబు గారితో జీవితంతో ఉంటాను, నేను బతుకున్నంత కాలం ఉంటా. కానీ కొన్ని కొన్ని విషయాలు బాధాకరంగా కనబడుతున్నాయి నాకు. ఎందుకంటే ఇది ఎవరికి చెప్పాలి? నేను ఏ నియోజకవర్గాలకి పెద్ద కాబట్టి చిన్ని గారికి చెప్తున్నా, ఇది పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళమని.